యేసు క్రీస్తు ప్రభువు లేచి ఉన్నాడు ఆయన నిజముగా లేచి ఉన్నాడు ఈస్టర్ శుభాకాంక్షలు ఈస్టర్ శుభములు పునరుత్న విజయం యొక్క గొప్ప ఆనందం నేను కలిగి ఉన్నాను మీరును కూడా కలిగి ఉన్నారు అని విశ్వసిస్తూ ఉన్నాను యేసు ప్రభుల వారు ఆయన సమాధిలో లేడు ఆయన లేచి ఉన్నాడు ఈజ్ నాట్ హియర్ ఆయన ఇక్కడ లేడు ఈజ్ రిజన్ ఈ పునరుత్న దిన నా తోటి సహోదరి సహోదరులారా మిత్రులారా సేవకులారా యేసు క్రీస్తు ప్రభుల వారు మహోన్నత మానవతా మూర్తి సృష్టిలో ఎన్నడూ జరగలేదు జరగబోదు జరగదు కూడా మరణము తర్వాత ఉన్నదని ఆయన విశ్వాసం ఉంచిన ప్రతి వాడు పునరుత్న బలం పొందుతాడని ఈ లోకమే శాశ్వతమైంది కాదని పరలోకము శాశ్వతమైందని ఈ భూలోకములో కొన్ని రోజులే జీవిస్తామని ప్రాక్టికల్గా దేవుని కుమారుడైనటువంటి యేస్సు క్రీస్తు ప్రత్యక్ష సాక్షిగా పునరుత్డైనాడు ఈ పునరుత్న దినం చాటుటకే ఈస్టర్ పండుగ ఈ ఈస్టర్ పండుగలో సజీవులుగా ఉంచిన నన్ను నిన్ను ఈ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం ఏసు క్రైస్తు ప్రభులవారు మనందరినీ ఉంచి గాలి నీరు వెలుతురు ఆహారము వస్త్రము వాహనము సకల సదుపాయంలు ఇచ్చిన దేవునికి స్థుతి 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 వందనాలు ఉన్నాను ఎంత గొప్ప భాగ్యం పునరుత్థానం అనేది మరి దేనికి లేదు ఏ జంతువు పునరుత్థానం పొందదు ఏ పక్షి క్రిమి కీటకాలు పునరుత్నాన్ని పొందవు మరి మన ప్రోవేస్ క్రీస్తు తన పరిశుద్ధాత్మ శక్తి మహిమ శరీరముతో ఆయన మరి ఆ యొక్క శుక్రవారం రోజు సిల్వలో బలియాగమై చంపబడి పూర్తిగా సంపూర్తిగా ప్రాణమర్పించి సమాధిలో పెట్టబడి తాను చెప్పిన రీతిగా మూడవ దినమున లేచి ఉన్నటువంటి సంఘటనని ఈస్టర్ పండ యొక్క వృత్తాంతం క్రీస్తు పునరుత్నం మన రక్షణ మహోత్సవం వంటిది పునరుత్డైనటువంటి జైలుశీలుడైనటువంటి ప్రభు లేపబడిన క్రీస్తు ప్రభు నామంకు శుభములు ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనం నీతి మంత్రులుగా లేపబడెను లేపబడేను పరిశుద్ధుడైన పౌలు గారు పత్రిక నాలుగవ అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో రాస్తూ ఉన్నాడు ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి నీతి మంత్రులుగా తీర్చబట్టకై లేపబడ్డాడు భూలోక చరిత్రలను తలక్రిందులు చేసి భూగర్భంలో ఒక నూతన జీవం నూతన నిరీక్షణ నూతన వెలుగుతో యేసు మృత్యును జయించి మరణాంతర జీవితం యొక్క మహిమా స్వరూపమును తేజోమయ దివ్యలోకం యొక్క ప్రవేశం చేశాడు యేసుని నమ్మిన వారందరికీ కూడా మాన యేసుని నమ్మిన ప్రతి మానవాళికి పరలోక ప్రవేశానికి మార్గము సిద్ధం చేశాడు మార్కు స్వార్త పదార్ అధ్యాయం మొదటి ఎనిమిది వచనాలు విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్ధలేని మర్యయు తల్లి అయిన మరియయు సలోమి వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములను కొనిరి వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయం అయినప్పుడు సమాధితో వచ్చుండగా సమాధి ద్వారం నుండి మనకొరక రాయి ఎవడు పొరలించునని ఒకరితో ఒకరు చెప్పుకొని చుండిరి వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి దొరలింపబడి పొరలింపబడి ఉంట చూచిరి ఆ రాయి ఎంతో పెద్దది అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువు టంగి ధరించుకొని ఉన్న పరుచువాడు కుడివైపున కూర్చుని నిండుట సూచి బిగుల కలవరపడి అందుకతడు ఆ దూత కలవరపడకుడి శిల్వ వేయబడిన నదరేయుడకు యేసు మీరు వెతుకుచున్నారు ఆయన లేచి ఉన్నాడు ఆయన ఇక్కడ లేడు వారు ఆయనను ఉంచిన స్థలాన్ని సుడుడి మీరు వెళ్ళి ఆయన కంటే ముందుగా గల్లేకి వెళ్ళున్నాడనియు ఆయన మీతో చెప్పినట్లు అక్కడ మీరు ఆయన చూతురు అనియు ఆయన శిష్యులతోనూ పేతురితోనూ చెప్పుడు అనేను వారు బయటకు వచ్చి విస్మయము నొంది వణుకుచూ సమాధి నుండి పారిపోయి వారు భయపడినందున ఎవరితో ఏమీ చెప్పలేదు ఈ స్త్రీలు చాలా సంతోషంగా ధైర్యంగా వెళ్ళారు ఇక్కడ ఒక అద్భుతాన్ని చూశారు వాళ్ళు వెళ్తున్నప్పటి సంభాషణ మనం గమనిస్తుంటే అసలు రాయవాళ్ళు తీస్తారు ఎట్లా అనే ఆలోచన ఉంది వాళ్ళు వెళ్ళింది ఎందుకంటే ఆ సమాధిలో ఉన్నటువంటి ఆ యొక్క మృతతుల్యమైనటువంటి యేసు దేహానికి సుగంధ ద్రవ్యాలు పూయాలనుకున్నారు మగ్ధలేని మరియా మేరొక వేరొక మరియా యేసుప్రభు లేస్తాడు మనం చూస్తాము యేసుప్రభును అన్నటువంటి ఆ ఉద్దేశంతో వెళ్ళలేదు సుగంధ ద్రవ్యాలను కొనుక్కొని పెందలకని లేచి వెళ్ళడం మంచి పద్ధతే మంచి అలవాటు కానీ పునరుత్న బలాన్ని నమ్మలే నేను తిరిగి లేస్తాను అన్నటువంటి మాట వారు నమ్మలే ఆ దూతం చూశారు సమాజంలో చూశారు ఆయన ఇక్కడ లేడు లేచి ఉన్నాడనే మాట విన్నారు ప్రాక్టికల్గా సమాధిలోనికి వెళ్ళి చూసి అక్కడున్న దూత మాటలు విని మరి వాళ్ళు మీరు వెళ్ళి గలలేలో చెప్పమంటే భయపడ్డారు ఆయన లేచి వార్త చెప్పడానికి భయపడ్డారు అమ్మో మేము చెప్తే మమ్మల్ని ఏం చేస్తారో అనే భయం ఆయన లేచి ఉన్నాడని ఈరోజులో నువ్వు భయపడుతున్నావా ప్రేమిడా చెప్పమన్నాడు ఏసాయి మీరు సర్వలోకానికి వెళ్ళి సృష్టికి నా సువార్తను ప్రకటించుడు నేను లేచి ఉన్నాను మీరు లేస్తారు ఈరోజు నా ప్రభు సువార్త చెప్పడానికి ఎంతమంది భయపడుతున్నారు ఏసు నిజమైన దైవ కుమారుడు ఏజు నిజమైన రక్షకుడు ఆయన ఒకరికి సాక్ష్యం ఇచ్చే బిడ్డలు కావాలి పునరుత్నం అలా చాటాలి సేవకులారా ఏసు లేచి ఉన్నాడని చెప్తున్నారా ఇక్కడ మరి అమ్మ మగ్ధలిని మరియు అసౌలు వీళ్ళు భయపడ్డారు ఆయన దూత చెప్పింది ఆయన లేచి ఉన్నాడు ఇక్కడ లేడు మీరు వెళ్ళి గలలయలో ఉన్నటువంటి ప్రజలకు చెప్పండి అక్కడ ఆయన చూస్తారని దూత చెప్తే వాళ్ళు రాసిన వారు బయటకు వచ్చి విస్మయం ఉంది వణుకుచ సమాధి వద్ద నుండి పారిపోయి వారు భయపడిన ఎవరితో ఏమీ చెప్పలేదు మీరు వెళ్ళి శిష్యులతో చెప్పంటే శిష్యులతో చెప్పలే ఆ గలలయ ప్రజలకు చెప్పలే భయపడిపోయినారు ఈ రోజున ఏసు క్రీస్తు ప్రభు రక్షకుడని చెప్పడానికి భయపడుతున్నటువంటి బిడ్డలారా ఇగో ఈ కోవకు చెందినటువంటి వారే ఎదుటి వ్యక్తి నమ్మని నమ్మకపోయినా ఆయన రక్షకుడు అని చెప్పండి ఆయన రానన్నట్టు అని చెప్పండి ఆయన మమ్మల్ని రక్షించినాడని చెప్పండి ఇదిగో ఈ రోజున యేసు క్రీస్తు యొక్క పునరుత్నాన్ని నమ్మి మేము మరణించినను జీవిస్తామని అనగా ఈ శరీరాలు మట్టిలో కలిసిపోతాయి దేవుడు ఆ భూరమ్రోగానే క్షణంలోనే ఆయన ఈ శరీరాన్ని మహిమ శరీరంగా మారుస్తాడు ఈ మట్టి శరీరంతో పరదేశంలోనికి వెళ్ళలేం మనము తెసలోనికి వెళ్ళక రాష్ట్ర పత్రిక ఐదో అధ్యాయంలో మనం చూస్తాం కదా భూరం రోగుతుంది ఆయన మధ్యాక్రోశంలోనికి వస్తాడు రేపపాటున మహిమా శరీరాలు అవుతాయి పరలోక రాజ్యానికి వెళ్తాం అనగా పరదేశకు వెళ్తాం ఇదంతా నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ అనుభవంలోనికి వచ్చి పరిశుద్ధాత్మ ఈ మట్టి శరీరాన్ని భూమిలో పాతేసి మహిమా శరీరముతో పరలోక రాజ్యానికి తీసుకొని పోతుంది హాయిగా లేచి వెళ్తావు ఎంత గొప్ప సంగతి ఆయన మధ్య ఆకాశంలోనికి వస్తాడు ఆయన ఎందుకు సజీవులైనటువంటి వారు లేస్తారు ఆయన విశ్వాసం ఇచ్చిన వారు లేస్తారు మనం సజీలుగా ఉంటే మధ్య ఆకాశంలో మేఘం కొని పోబడతాం చెప్పాలి అది వీళ్ళు చెప్పలేదు మరి ప్రియమైన వాళ్ళరా సమాధి దగ్గర రాయిని ఆ దూత చేసింది మత ఇరవై ఎనిమిది ఇరవై నాలుగు ప్రకారం ఒక భూకంపం కలిగింది పరలోకం నుండి వచ్చి ఆ దూత రాతిని పొరలించి దానిపై కూర్చొని ఉన్నాడు సమాధి ద్వారం కుడివైపున కూర్చొని ఉన్నాడు ఆ దూత యొక్క వర్ణం చెప్తుండీ మత్తవార్త ఇరవై ఎనిమిది ఇరవై నాలుగులో సమాధి ద్వారాన్ని కుడివైపున దూత కూర్చొని ఉన్నాడు దూత రూపం వలె ఉండను కావాలి వారు భయపడిరి దూతలు అంటున్న స్త్రీలతో సజీవుడైన వాడిని మీరు మృతుల్లో వెతుకుచున్నారు లూకాసు వార్త ఇరవై నాలుగు ఐదు ఆయన లేడు ఆయన లేచి ఉన్నాడు మీకంటే ముందుగా గలలయకు వెళ్ళాడు ప్రియమైన వారలారా ప్రియమైన బిడ్డలారా శిష్యులకు తెలియజేయండి ఇటువంటి సంఘటన సృష్టి ఆరంభం నుండి మరొకటి జరగలేదు క్రీస్తు మరణం నుండి లేవకుంటే క్రైస్తవ్యం లేదు ఈ మతం ఉండేది కాదు మనిషికి రక్షణ ఉండేది కాదు ఈ గుడ్ ఫ్రైడే లెంటన్ డేస్ లేకుంటే పునరుత్న పండుగ ఉండేది కాదు ఇంతకుముందు ఎన్నడూ కూడా జరగనటువంటి సంఘటన చరిత్రలో జరిగింది మరణం నుండి లేవడం చేతని ఆయన దేవుని కుమారుడు అని సత్యం పూర్తిగా నిజమైంది ఆయన మరణం నుంచి లేశాడు కాబట్టే ఈరోజున యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు దేవుడు ఇంతకుముందు ఎన్నడూ జరగని సంఘటన యొక్క రిజరక్షన్ పునరుత్థానము ఒక చారిత్రాత్మక సత్యం సాక్ష్యాలు కావాలంటే ఖాళీ సమాధి ఆ సమాధి ఖాళీగా ఉంది ఒకవేళ ఇతరులు అన్నట్లు రకరకాల బోధకులు రకరకాల మత చాందస్తవాదులు అన్నట్లు ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు గురించి ఆ నాస్తికవాదులు వాదులు నమనటువంటి వారు అంటున్నట్లు ఆయన ఎవరు ఎత్తుకొని పోయినారు ఎత్తుకొని పోతే ఎక్కడుంది శవం సమాధిలో శవం లేకపోతే ఎక్కడుంది ఆయన లేవకపోతే ఆయన దేహం పోయింది ఈ విషయాలు మనం ఆలోచించాలి వారు ఉన్న రోమా సైనికులు చాలా ఖచ్చితమైన వారు వ్యవహాన్స్ వార్త ఇరవై పంది పద్దో ప్రకారం రోమ సైనికులు కావలి ఉన్నారు వారు ఏం చేశారు యూదులు రోమీలు ఆ దినాల్లో దేహం వెతికారు ఎక్కడ కనుగొనలేకపోయారు ఆయన లేచిన తర్వాత ఆయన అనేకులకు కనిపించాడు అనేకులకు ప్రత్యక్షమైనాడు ఆయన లేచి పదిసార్లు కనబడ్డాడు చాలామంది కనబడినట్లు రాయబడింది మొదటి కొరెంత పత్రిక పదిహేనవ అధ్యాయం ఆరో వచ్చిన చూడండి యోహాన్ వార్త ఇరవై అధ్యాయం ఇరవై రెండవ వచ్చినా చూడండి శిష్యులకు మేడగదిలో ఆయన కనబడుతూ ఉన్నాడు అపుస్తుల కార్యం రెండవ అధ్యాయం నాలుగు వచ్చిన చూడండి ఐదు వందల మందికి ఒక్కసారి కనబడ్డాడు క్రీస్తు మరణముని జయించాడు కాబట్టి ఆయన మనలను మరణం నుండి రక్షించగలడు ఆయన సజీవుడైన దేవుని కుమారుడు ప్రతి విశ్వాసి హృదయంలో ఆయన నివసించడానికి ఇష్టపడుతున్నాడు ఎందుకంటే ఆయన మనం ప్రేమించి మన రక్షణ కొరకాయి శిలువలో బలియాగమై సిల్వ శ్రమలు సహించి భరించి కొరకు శాపమై పాపమై గాయపరచబడి దెబ్బలు తిని నిన్ను నన్ను ప్రభుతో పాటు పరలోకములో నిత్య సింహాసనంలో మనం ఉంచాలని ఇష్టపడుతున్నాడు మరి ఇప్పుడు దేవుడిని దగ్గర ఉన్నాడండి మతేశ్వార్త ఇరవై ఇరవైలో ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను ఆయన మనతో ఉన్నటువంటి దేవుడు ఆయన లేచి ఉన్నాడు ద లాడ్ ఈజ్ రజన్ ఇండీడ్ అండ్ హ్యాడ్ అపియర్ టు సైమన్ ఆల్సో లూకాస్ వార్త ఇరవై నాలుగు ముప్పై నాలుగులో చూస్తాం ఆయన కనబడ్డాడు పేతురు కనబడ్డాడు పేతురుతో సంభాషించాడు మరి ఈ రోజున ఆయన దర్శన భాగ్యం నీకు నాకు కలుగుతుంది జీజస్ క్రైస్ట్ రిజర్వక్షన్ ప్రూవ్ హిమ్ టు బి గాడ్ అండ్ సేవియర్ ఆఫ్ ద వరల్డ్ ఏ చరిత్రను వెతకండి ఏ పుస్తకాలను చదవండి ఏ గ్రంథాలను చూడండి ఏ బాబుల వారిని బాబాలను సాములను అందరిని అడగండి ఏ బాబా ఏ స్వామి ఏ దేవుడు మనుషులు కొలుస్తున్నటువంటి రకరకాల దేవతలు దేవుళ్ళు ఎవరైనా మానవాళి కొరకు మరణించి తిరిగి పునరుత్నమై ఈ లోకం కాదు పరలోకం ఉందని చెప్పినటువంటి వారు ఎవరైనా ఉన్నారా ఈరోజు నా నేను అడుగుతూ ఉన్నాను ఏసుక్రీస్తు పౌల వారు ఈ లోకానికి వచ్చాడు ఎవరు కాదనడానికి వీల్లేదు చరిత్రాత్మక సత్యం ఏడి బీసీ అని చరిత్రలు ప్రారంభమైనాయి బిఫోర్ క్రైస్ట్ చరిత్రలు చెప్పబడ్డాయి ఆదాము నుంచి మలాక్కి వరకు జరిగిన సంఘటనలన్నీ పాత నిబంధన గ్రంథంలో అక్షరాల రాయబడింది నెరవేర్చబడుతున్నాయి ఆయన ఒక వాగ్దానాలన్నీ నెరవేరుస్తాడు వాగ్దానాలు నెరవేర్చి సంపూర్తి చేసేటటువంటి దేవుడు ప్రతి వాగ్దానం నెరవేరుతుంది ఆయన తిరిగి లోకానికి రానయ్యున్నాడు ఈ రీతిగా ఉంది Jesus Christ's resurrection proves him to be God and Savior of the world. Some proofs of Jesus Christ being the only way to God are his resurrection is miracles, prophecies, and his fulfillment of the Old Testament Messiah prophecies. దేవుడు ఆయన లేపాడు జీవాధిపతిని మీరు చంపితారు కానీ దేవుడు ఆయనని లేపాడు దానికి మేమే సాక్షులం అనే శిష్యులు తెలియపరుస్తున్నారు అకార్డింగ్ టు పాల్ ఫస్ట్ లెటర్ టు కొరెన్థియన్స్ ఫిఫ్టీన్త్ చాప్టర్ ట్వెల్వ్ టు నైన్టీన్ పాల్ షోస్ ఎవ్రీథింగ్ స్టాండ్స్ ఫాల్స్ విత్ క్రైస్ట్ బాడీ రిజర్వెక్షన్ ఇఫ్ క్రైస్ట్ డిడ్ నాట్ రిజన్ దెన్ ద పోస్ ప్రీచింగ్ ఈజ్ ఇన్వేన్ అండ్ యూజ్లెస్ ఆయన లేవకపోతే ఈరోజు నా సంఘం లేదు ఆయన లేవకపోతే గుడ్ ఫ్రైడే కాదు అది బ్యాడ్ ఫ్రైడే ఆయన లేవకపోతే ఈస్టర్ కాదు ఈ సండేకు వ్యాల్యుయే లేదు ఆయన లేవకపోతే పునరుత్నం అనే దాని మీద క్రైస్తవ సంఘం కట్టబడ్డది ఆయన లేవకపోతే మన విశ్వాసం వ్యర్థంగా ఉంది ఇంతకుముందు ఎంత జరగనటువంటిది ఇప్పుడు నువ్వు వెళ్ళి పాలస్తీనాకు వెళ్ళి నువ్వు ఆ యొక్క ఇస్రాయల్ దేశంలో చూస్తే ఆయన సమాధి ఖాళీ సమాధి తెరవబడిన సమాధి అందుకే అంటున్నాడు యేసు ప్రభుల వారు ఆ దూత చెప్పింది భయపడకుడి ఇదిగో నేను లేచి ఉన్నాను యేసు దేవుడు మొదటి రోజు తెరవబడిన సమాధి ఆయన పునరుత్థానమే యేసు పునరుత్నం లేని యెడల క్రైస్తవ్యానికి జీవమే లేదు ప్రభు రాకడ సమీపంగా ఉంది ఆయన ఈ లోకానికి ఉన్నాడు ఆయన యొక్క రాకడ కొరకు ప్రపంచమంతా ఉంది ప్రపంచమంతా ఆయన కొరకే ఆయన వచ్చే ముందు జరిగేటటువంటి సంఘటనలు అన్నీ ఉన్నాయి తెగుళ్ళు వస్తున్నాయి ఈ తెగులు కరోనా తెగులు కూడా ఇది మానవులు పెట్టింది కాదు దేవుడు ఈ లోకానికి రానై ఉన్నాడు మానవుల జీవితాలు అనేక మార్పులు కలగాలని మానవులందరూ మార్పులోనికి రావాలని ఆయన కోరుతూ ఉన్నాడు ఇంకా మానవులోనికి మారు మనస్సు రావడం లేదు మానవులు ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వెళుతూ ఉన్నారు ఆయన రాకడా సంసిద్ధంగా ఉంది ఆయన ఈ లోకానికి రానై ఉన్నాడు ఆయన వస్తాడు ప్రియమైనటువంటి బిడ్డలారా అదే మన యొక్క విశ్వాసంలో మనం ఏ రీతిగా ఉన్నామో ఒకసారి గమనించుకుందాం మరి తెశలోనికి ఆ పత్రికలో మనం చూస్తాం నాలుగవ అధ్యాయం పదారు వచనంలో యేసు ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా ప్రభు రాకడ వరకు సజీవులమైన మనం ఎద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధించడము ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభు దిగివచ్చును డెఫినెట్ క్రీస్తు ఉండి మృతులైన వారు మొదట లేస్తారు అదే పునరుత్న బలం ఏసు లేచి ఉన్నాడు ఆయనను నమ్మి విశ్వసించిన వారు లేస్తారు సజీవులుగా ఉన్నటువంటి మనం కూడా వారితో కూడా ఏకంగా ప్రభు ఎదుర్కొంట ఆకాశ మండలానికి వెళ్తాం ఊర ఊరబడుతుంది ప్రభు వస్తాడు ఈ శరీరం మహిమ శరీరంగా మార్చబడుతుంది మహిమ శరీరంగా మార్చబడక ముందు పరిశుద్ధాత్మ చేత నింపబడతాం పెంతి పండుగ పండగ ఆ పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఏ రీతిగా వాళ్ళ లోపట మార్పు కలిగిందో అలాంటి మార్పు కలుగుతుంది కడంబూరంలో రోగాన్ని మహిమా శరీరాలతో పరలోక రాజ్యానికి వెళ్ళి నిత్యరాజ్యంలో ఉంటాం అందుకే ఈ పునరుత్న బలం యొక్క సాక్ష్యం క్రీస్తు జనన మరణ పునరుత్న సమయంలో ఆశ్చర్యాలు జరిగాయి ఆయన మరణించినప్పుడు బండలు బద్దలైనాయి గుడి తెర చినిగింది సూర్యుడు అర్దస్సుడైనాడు మరి యేసు ప్రభు అయినప్పుడు కూడా పెద్ద భూకంపం కలిగింది పరలోకం నుంచి దేవుడు తన దూతలను పంపించాడు వాళ్ళు మాట్లాడుతూ ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు సోదరి సహోదరులారా మరణము నృంగివేయబడింది పరిశుద్ధులైన పౌలు కొరెంతిలకు రాస్తూ మొదటి కొరెంత పత్రిక పదిహేనవ అధ్యాయం యాభై నాలుగవ వచ్చినములో మరణమాని ముళ్ళు ఎక్కడా మరణమా విజయం ఎక్కడ మరణము విరవబడది మరణం మృంగివేయబడింది శిష్యులకు విశ్వాసులకు నిరీక్షణ ఈ భయం దిగులు పోయింది మరి నమ్ముతున్నటువంటి భక్తులకు నిత్య జీవము దొరికింది వచ్చి చూడండి దేవునితో సమాధాన పడడానికి పునరుత్న బలం యొక్క సాక్ష్యం ఆయన అంటాడు భయపడకుడి డోంట్ బి అఫ్రేడ్ ఈజ్ నాట్ ఇయర్ ఆయన ఇక్కడ లేడు సి వచ్చి చూడండి ఆయన జీవించి ఉన్నప్పుడు చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకోనండి ఆయన లేస్తాడు లేచాడు ఆయన జీవించినప్పుడే మరణము గురించినటువంటి పునరుత్నాన్ని గురించి చెప్పాడు మీరు మీరు వీలుని బట్టి వాక్యం చూసుకొనండి మార్క్స్ వార్త ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఒకటవ ఆవచనం మార్క్స్ వార్త తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచనం యోహన్స్ వార్త రెండవ అధ్యాయం పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు ఆయన లేచి ఉన్నాడు ఈరోజున ఆయన నామంలో ఎక్కడిద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానంటున్నాడు ఆయన లేచి ఉన్నాడు కాబట్టి మన మధ్యలో వచ్చి మనతో ఉంటాడు పరిశుద్ధాత్మ శక్తి మనకు అనుగ్రహించాడు ఆయన లేచినాడు కాబట్టి ఆయన అందరు కనబడ్డాడు కొరంతి పత్రిక మొదటి పత్రిక పదిహేను ఉదయం పదహార వచనంలో ఐదు వందల మందికి ఒకేసారి ఆయన కనిపించాడు కేఫాకు శిష్యులకు కనిపించాడు మేడగాదిలో శిష్యుల దగ్గరకు వెళ్ళి మీరు సమాధానంగా ఉండండి భయపడకండి అని తెలియపరుస్తున్నాడు అపోస్తడైన పౌలుతో కూడా ఆయన చివరిసారిగా కనబడ్డాడు బికాజ్ ఐ లివ్ యూ షల్ ఆల్సో విల్ లివ్ నేను జీవించున్నాను కాబట్టి మీరు కూడా జీవిస్తారు యువాను స్వార్థ పద్నాలుగో అధ్యాయం మొదటి వచ్చిన ప్రకటన గ్రంథంలో రాస్తాడు మృతుడు నైతిని కానీ యుగ యుగములు ఉన్నాను ప్రకటన గ్రంథం మొదట అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినం ఇన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి శిష్యులు భయపడి తలుపులు వేసుకొని ఏమైందో ఏమైందో లేచినట లేచినట్ట అనుకుంటుంటే వారి మధ్యలో పోయి నిలబడ్డాడు యువర్ శువార్త ఇరవై అధ్యాయం పంద వచ్చినాం మీకు సమాధానం కలుగుగాక ప్రతి క్రైస్తవుడు ఆయనను విశ్వసించి పునరుత్నమయ్యమను పొందాలని రూపాంతరంలోకి రావాలని ఆయనకు సాక్షులుగా నిలబడాలని ఈ ఉదయకాలం మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను మీరు వెళ్ళండి ఆయన లేచి ఉన్నాడు ఆయన లేచి ఉన్నాడు ఆయన గురించి చెప్పండి ఆయన సమాధిలో లేడు ఆయన సమాధిలో లేడు ఏసుక్రీస్తుకు విరోధి అయినటువంటి పౌలు గారు ఎన్ని ఉత్తరాల్లో ఆయన పునరుత్నం గురించి రాస్తూ అపోస్తల కార్యం మొదటి అధ్యాయం ఎనిమిదవ వచనంలో మరి ఆయన త్వరగా వెళ్ళి చెప్పండి అపోస్తల కార్యం తొమ్మిదవ అధ్యాయం పది వచనంలో దమస్కు వెళ్తుంటే దమస్కు మార్గంలో ఆ పౌలకు దర్శనమిస్తాడు సౌలా సౌలా నువ్వెక్కడికి వెళ్తున్నావు నువ్వేం చేయబోతున్నావు ఇదిగో మునికోలు నీవెదురు తంటున్నావు జాగ్రత్త అన్నాడు సౌలుకు కూడా దర్శనమిచ్చాడు తమస్కు మార్గంలో సౌ దర్శనమిచ్చాడు క్రీస్తుతో కూడా ఆయన లేపబడ్డాడు ఏసుక్రీస్తే నా దేవుడు ఆయనే రక్షకుడు ఆయన వార్త తప్ప నాకేమి రాదు ఆయన నేను ప్రకటిస్తున్నానని ఆయన తెలియపరిచాడు ఈ రోజున ఆయన ఇచ్చిన మాట ఏమంటే నేను జీవించున్నాను కనుక మీరు కూడా జీవిస్తారు నేను లేచి ఉన్నాను కాబట్టి మీరు లేస్తారు క్రీస్తుతో కూడా తిరుగు లేచటయే ఈస్టర్ పండగ సంపూర్ణంగా విశ్వసించాలి ఈ లోకంలో ఈ శరీరం మట్టిలో కలవబడుతుంది మహిమా శరీరాలతో తిరిగి లేపబడతాం పునరుత్న బలాన్ని మనం పొందుతాం ఆయన లేడు ఆయన లేచి ఉన్నాడు మీరు వెళ్ళి చెప్పండి ఈ సత్యం రెండు వేల ఇరవై ఒక్క సంవత్సరాలుగా చెప్పబడుతుంది ఈరోజు నీ వర్తమానం నీకు సందేశం ఏమంటే నీవు కూడా మరి అమ్మ మీద స భయపడి దాక్కున్నట్టు దాక్కోకుండా ఆయన లేచి ఉన్నాడని ఆయనకు సాక్షులుగా జీవించండి ఏసు రక్షకుడు అని తెలియపరచండి ఆయన రానున్నటువంటి రాజు అని తెలియపరచండి ఆయన రానైనటువంటి ప్రభు అని తెలియపరచండి భూలోకం శాశ్వతం కాదు పరలోకం ఉన్నదని వివరించండి పునరుత్న బలం ఉన్నదని ఈస్టర్ పండుగ రోజున సంపూర్ణంగా నీవు నమ్మి ఇతరులు కూడా ఈసును నమ్మండి పునరుత్న బలం ఇస్తాడు ఆయన రాకడ్లు ఎత్తబడతారని తెలియజేయటమే ఈ యొక్క ఈస్టర్ సందేశం తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు దీవించనుగాక తలలు వంచండి ప్రార్థన చేస్తాం ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు చెప్పినట్లు ఇది రెండు వేల సంవత్సరాల కిందట దూతలు చెప్పినటువంటి వర్తం భయపడకండి వచ్చి చూడండి వెళ్ళి చెప్పండి అది వాళ్ళకే కాదు ఈ రోజున యర్శల్యం దర్శించిన ప్రతి ఒక్కరికి కూడా ఆ మాటలు వర్తిస్తున్నాయి ఖాళీ సమాజ్ చూసి వస్తున్నారు వచ్చి చూస్తున్నారు మరి వెళ్ళి చెప్తున్నారా ఎరుసలేం యాత్ర ఎరుసలేం యాత్ర మంచిదే ఖాళీ సమాధి చూసి వచ్చి ఏం చెప్తున్నారు కథగా చెప్పుకుంటున్నారా ఆయన అయినటువంటి యస్సు నిన్ను నన్ను రక్షించిన ప్రభు ఆయన రానైనన్నటువంటి రక్షకుడు ఆయన రాకడలో ఎత్తబడేవారు లాగున అవిశ్వాసులందరికీ ఈ సువార్త చాటి చెప్పాలని తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరట హెచ్చరిస్తున్నాను దేవుడి వాక్యం గాక మీకు మీ కుటుంబాలకు పునరుత్నమయమంత చేయను గాక ఆమెను తనైన దేవుని యొక్క ప్రేమ ప్రవణేశు క్రీస్తు యొక్క శాశ్వతమైన కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సకల దేవునుల ఆశీర్వాదములు దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక ఆమెన్